తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన మరియు పంపిణీ ప్రక్రియలో మొదలైన వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. సీమాంధ్రకు చెందిన చాలా మంది ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలు చూపించి తెలంగాణ వాసులుగా చెప్పుకుంటూ తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు కాజేస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలి, సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడానికి లేదు. మోరోవర్, 10 సంవత్సరాలు క్యామన్ క్యాపిటల్ హైదరాబాద్లో ఉండటానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇదే సచివాలయంలో ప్రొవిజనల్గా బిల్డింగ్ అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. అటువంటి అప్పుడు వాళ్ళు ఎక్కడో వేరే దగ్గర పోయి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఇక్కడి నుంచే పనిచేసే ఆస్కారం ఉంది కాబట్టి ఆప్షన్స్ కూడా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే సీమాంధ్రులు తెలంగాణ సచివాలయానికి తప్పుడు ధృవీకరణతో జాయిన్ అయితే మాత్రం వాళ్ళను వేలేసిస్తాం, క్వశ్చనే లేదు, మీరు ఇబ్బంది పడతారు. ఇప్పటికే సచివాలయంలో పనిచేస్తున్న కొందరు సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలు ప్రభుత్వానికి అందజేశారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదాన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ నేడు తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ఈ వివాదంపై చర్చించనున్నారు. ప్రస్తుత పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలపై నేడు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వనని గతంలో అనేక సార్లు హామీ ఇచ్చిన కేసీఆర్ అదే పంథాను కొనసాగిస్తున్నారు.